తెలంగాణలో కేసీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న కేసీఆర్ కాన్వాయ్ ను వరద బాధితులు అడ్డుకున్నారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన తమకు వరద సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. భద్రాచలంలో కేసీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న కేసీఆర్ కాన్వాయ్ ను వరద బాధితులు అడ్డుకున్నారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన తమకు వరద సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. భద్రాచలంలో కేసీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న కేసీఆర్ కాన్వాయ్ ను వరద బాధితులు అడ్డుకున్నారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన తమకు వరద సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఏం జరిగింది? స్వర్ణ, భద్రాచలం పర్యటనకు బయలుదేరిన, ఏటూరు నగరం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ కు అశోకపురం మార్గం మధ్యలో, రోడ్డు మార్గం మధ్యంలో వస్తున్న సందర్భంలో అశోకపురం దగ్గర సిపిఎం నేతలు సీఎం క్యాన్వాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కాకపోతే దీంట్లో చిన్న పొరపాటు దొరికిందని చెప్పారు. అడ్డుకునేందుకు సీపీఎం నేతలు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ ట్రయల్ రన్ సంబంధించి ట్రయల్ రన్ వేసే పోలీస్ క్యాన్వాయ్ ని అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో మాత్రం వారంతా ఆ క్యాన్వాయ్ లో సీఎం ఉన్నారని లేరని తెలుసుకునే లోపలనే వాళ్ళందరినీ పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే భద్రాచలం పట్టణంలో ఎట్లయితే కరకట్ట కట్టారో అదేవిధంగా అశోకపురం మండల కేంద్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్ట శాశ్వత ప్రాతిపదికన కరకట్ట కట్టాలి. ప్రతి ఏడాది వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈ కరకట్ట లేకపోవడం వల్ల దాదాపు 10-15 గ్రామాలు అశోకపురం మండలంలో నిరాశ్రయాలయ్యి సర్వం కోల్పోతున్నామంటూ మాత్రం సిపిఎం నేతలు మాత్రం డిమాండ్ చేస్తున్న సందర్భమే తెలిసింది. ఆడ వారి మాత్రానికి నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కాన్వాయ్ ముందు మాత్రం పోలీసులు వాళ్ళందరినీ అశోకపురం పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు కూడా తెలుస్తుంది. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.